నమస్తే అండి, నా పేరు రామకృష్ణ. సో నేను ఈ వీడియోలో శ్రీగంధం, ఎర్ర నేలలో శ్రీగంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే నల్ల రేగడి నేలలో ఎలా వస్తుంది శ్రీగంధం, మనం ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి, వాటర్ మేనేజ్మెంట్ ఎట్లాగూ, నల్ల రేగడిలో కూడా ఎలా వస్తుంది ఏంటి, దానికి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు ఉంటే నల్ల రేగడిలో కూడా మనం బెస్ట్ రిజల్ట్ తీయచ్చు, మంచి గర్తు తీసుకురావచ్చు, చావ్ అనేది బాగా వస్తుంది, అవన్నీ నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు ఆ వీడియో పూర్తిగా చూసినంటే నేను ఎర్ర నేలలో కూడా వేశానండి. సో ఎర్ర నేలలో వేస్తే ఎలా ఉంటుంది అవన్నీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారండి, ఇది శ్రీగంధం మొక్క, ఇది వేసింది సెప్టెంబర్లో అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత హైట్ వచ్చింది, ఎంత లావ్ వచ్చింది చూడండి, చాలా మంచిగా వచ్చిందండి. చూడండి ఎంత హైట్ వచ్చింది, ఇది ఆల్మోస్ట్ 4 ఫీట్ 4½ ఫీట్ వచ్చిందండి మొక్క. ఇది ఎర్ర నేలలో అండి. మీరు చూస్తే నేల అనేది మొత్తం చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి, అంతా మా బాగా చాలా బాగా సూటబుల్ అండి ఎర్ర నేలలో. ఎందుకు ఎర్ర నేలలో సూటబుల్ అండి అంటే, ఎర్ర నేలలో మామూలుగా నిన్న వర్షం పడిందండి, ఎక్కడ దీంట్లో బురద అయినట్టు కానీ ఎక్కడ లేదండి. అంటే వాటర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయదండి, మొత్తం పీల్ చేసుకుంటుంది ఎప్పటికప్పుడు, ఎక్కడ నిలబడవండి వాటర్ ఎర్ర నేలలో. సో శ్రీగంధం లాంటి మొక్కలకి ఎప్పుడైనా సరే నీళ్లు నిలబడని నేలలే కరెక్ట్ అండి. అందుకని ఎర్ర నేలలు అందరూ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నల్ల నేలలో కూడా మంచిగా ప్రిఫర్ చేయొచ్చండి, కాకపోతే నీళ్ళు ఎక్కడ నిలబడకుండా చేసుకోవాలండి. మనం ఏదైనా బెడ్లు వేసి బెడ్ల మీద పెంచుకుంటే నీళ్ళు అనేది అక్కడ కూడా నిలబడవు, ప్లస్ అక్కడ ఏంటంటే కొంచెం పగుళ్ళు వస్తుంటాయి కాబట్టి ఆ పగులు బూడ్చు ంటే చాలండి. సో ఇప్పుడు మెయిన్ మన కాన్సన్ట్రేషన్ ఎర్ర నేల కదండి. సో ఈ ఎర్ర నేలలో ఎంత బాగా వచ్చిందో చూడండి, అసలు చెట్లు ఆకులు కానీ ఎట్లాంటి పురుగులు లేవు, మంచి గోల్డ్ కలర్లో మంచి గ్రీనరీగా ఉందండి, ఆకులు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. సో ఈ ఎర్ర నేలలో వేయటం వల్ల ఏమవుతుంది అని అంటే అండి, దీనికి ఎక్కడ పగులు రావండి, వాటర్ అనేది ఎక్కడ నిలబడవు. దానివల్ల ఏంటంటే మనకి 15 ఇయర్స్కే మంచి దిగుబడి వస్తుందండి, దీంట్లో మంచి చావ్ వస్తుంది ఈ చెట్ల నుంచి. మనకి ఎక్కువ ఓ అని చెప్పి దీనికి స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదండి, అంటే మనం ఎక్కువ దీనికి మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనం అప్పుడప్పుడు వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే చాలండి, చెట్లు మనం అబ్జర్వ్ చేసుకుంటా పురుగులు లేకుండా చూసుకుంటే చాలండి. దీనికి అప్పుడప్పుడు కాండం తులిచి పురుగులు వస్తుంటాయి అండి, అవి లేకుండా మన కాండానికి బొక్కలు పెడతాయి, ఆ బొక్కలు చూసుకుంటూ ఉంటే చాలండి. అంతమించి శ్రీగంధానికి మేనేజ్మెంట్ చేయాలి అని ఓ అయితే లేదు ఎర్ర నేలలో పర్టికులర్గా. సో ఇక్కడ మీరు చూస్తే ఈ లైను నేను మామిడి తోట మధ్యలో శ్రీగంధం పెట్టానండి. నేను ఎందుకు మామిడి తోట మధ్యలో శ్రీగంధం పెట్టాను, అంతర పంటగా ఎందుకు వేశాను, లేకపోతే నేను ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అది మామిడి తోటలో మల్టీ క్రాప్ కింద నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటేనండి, నేను చెట్ల మధ్యలో వేశానండి, ప్లస్ చెట్లు గట్లమ్మిటి కూడా వేశానండి. మీరు చూస్తే గట్లమ్మిటి కూడా నేను శ్రీగంధం వేశానండి. ఇక్కడ మీరు చూడండి, ఇది గట్లు అండి. అంటే గట్టమ్మటి అంటే మరి గట్టు కానిచ్చి వేయలేదండి, నేను కొంచెం లోపలికే వేసానండి. ఎందుకంటే గట్లమ్మటి ఉంటే ఎక్కువ బెట్టకు వస్తాయి చెట్లు, అందుకని నేను కొంచెం లోపలికే వేసానండి. చూస్తే ఇక్కడ గట్లమ్మటి వేసినవి కూడా చాలా బాగా వచ్చినాయి అండి, ఎక్కడ ఇది లేకుండా మంచి హెల్దీగా పెరుగుతుంది మొక్కలు కూడా. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను కంది మొక్కలు, వాటికి హోస్ట్ ప్లాంట్లు కూడా మల్టిపుల్ పెట్టానండి. ఇట్లా మీకు పాజిబిలిటీ ఉంటే గట్లమ్మటి కూడా మంచిగా వేసుకోండి అండి, ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తుందండి. సో గట్లమ్మటి మనకి ఏ పంట పెద్దగా అవ్వదండి. సో ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో అనేది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళం అవుతామండి శ్రీగంధం అనేది. ఎందుకంటే ఈ శ్రీగంధం అనేది మన దేశంలో 3-4 స్టేట్లలోనే బాగా అవుతుందండి, ఇంకా అన్ని స్టేట్లలో రాదు, ప్లస్ దేశంలో కూడా ప్రపంచంలో కూడా చాలా కొద్ది దేశాల్లోనే శ్రీగంధం అనేది బాగా పండుతుంది. సో దీనికి రాని విపరీతమైన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందండి, జనాలు వాడటం ఎక్కువైంది. సో దీని యూసేజ్ ఎక్కువ ఉంది మార్కెట్లో, అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి సో అందరు ఇప్పుడు ఈ శ్రీగంధాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ప్లస్ ఎందుకు దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అని అంటే, ఇది అందరూ పండించలేరు, అన్ని నేలల్లోనూ రాదు, ప్లస్ అన్ని ఏరియాల్లోనూ రాదు, దీనికి లాంగ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం అందరం ఒక 1000 ఎకరం వేసారంటే 1000 ఎకరం అందరూ ఒకేసారి వేయరు కదండి, ఇయర్ బై ఇయర్. అందుకనే ఎవ్రీ ఇయర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి మార్కెటింగ్ అనేది ఎక్కువ ఉంది. సో దీనికి డిమాండ్ ఎక్కువ ఉందండి. మీకు చూపిస్తాను గట్ల మీద కూడా కొన్ని ఎగ్జాక్ట్గా అసలు ఎంతలా వచ్చినాయి ఏంటి అనేది కూడా నేను చూపిస్తానండి. ఇక్కడ మీరు చూస్తే ఇది కొన్ని ఎగ్జాక్ట్గా గట్ల మీద ఉన్నాయండి, కొన్ని మొక్కలు వేసాను ఎట్లా వస్తాయి ఏంటో చూద్దామని. సో గట్ల మీద కూడా చాలా బాగా వస్తుందండి, సో మంచి హెల్దీగా పెరుగుతుంది. మీరు ఇట్లా చూసుకుంటా ఉంటే నేను ఈ లైన్ మొత్తం గట్ల మీద వేసానండి. ఈ గట్ల మీద చూడండి ఈ చెట్టు ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి, ఎంత హైట్ వచ్చింది, ఎంత కాండం ఉంది దీనికి, దీనికి ఎంత బాగా వచ్చిందో చూడండి. చెట్లు కూడా ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎంత హెల్దీగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ చూడండి ఏ చెట్టు కూడా ఇది లేదండి, మొత్తం హెల్దీగా పెరుగుతుంది ఈ గట్లమ్మటి కూడా. సో దీనికి పాదులు చేసి వాటర్ పెడుతున్నామండి, సో అందువల్ల మంచిగా వస్తుంది. సో అట్లా అండి, చూడండి ఇక్కడ చూడండి మంచి ఎంత బాగుందో చెట్టు కూడా. సో మీరు శ్రీగంధం అనేది గట్లమ్మటైనా వేసుకోండి,
లేదు ఇట్లా ఖాళీ పొలం ఉంటే ఖాళీ పొలంలో వేసుకోండి. సో లేదు ఇట్లా ఏదైనా మీకు తోటలో ఉన్నాయనుకోండి, నేను ఆ తోటల్లో ఎట్లా వేయాలి, మామిడి తోటలు ఉంటే మామిడి, బత్తాయి, నిమ్మ తోటలు ఇట్లా ఎలాంటి తోటలో ఉన్నా సరే శ్రీగంధం అనేది అంతర పంటకు వేసుకోవచ్చు అండి. దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ కింద అన్ని రెండింటి మీద ఇన్కమ్ వస్తుందండి. సో నేను ఆ వీడియోని మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి దాని గురించి. నేను నెక్స్ట్ వీడియోలో మామిడి తోటలో మల్టీ క్రాప్ ఎలా చేయాలి, నేను జాఫ్రా ప్లస్ శ్రీగంధం ఈ రెండింటితో కలిపి మల్టీ క్రాప్ చేశానండి, నేను ఆ వీడియోని సపరేట్గా అప్లోడ్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.